చూడండి ఇందులో ఇది వచ్చేసి salt ఉంది ఓకే ఈ salt మనం ఇక్కడ సిల్క్ ఇది ఉంది చూసారా ఆ ఇది లా ఓపెన్ చేయాలి అందులో ఫిల్ చేసుకోవడానికి ఫనల్ ఉంది ఫనల్ పెట్టి ఫిల్ చేసుకోవచ్చు అందులో మనకు లైక్ 1.5 kg పడుతుంది ఒకసారికి 1.5 kg వేసేస్తే అది లైక్ 30 టు 40 వాషెస్ వస్తుంది इंडिकेशन साल्ट अभी फिल इधर फिल टू केजी पैक वन हाफ केजी अंदर इंका हाफ केजी उ नेक्स्ट टाइम मल्ल वे अब साल्ट इंदो रिंस लिक्विड हंड्रेड एम एल वर को टैंक हंड्रेड एम एल पटे अंदर अभी वेसे एम टी अना डिस्प्ले इंडिकेशन अब मल्ल फिल दिशन पाउडर पाउडर मत मन एपड़ मशीन वाड़ते अब पाउडर वेसे स्टार्ट ఇందులో లెవెల్ రాసి ఉంది ఇక్కడ 15 గ్రామ్స్ అని ఉంది 25 గ్రామ్స్ ఉంది డర్టీగా ఉంటే 25 వరకు వేయాలి నార్మల్ గానే ఉంటే 15 వరకు వేయొచ్చు ఒకవేళ మనకి ఇప్పుడు ఏమంటే కొత్తగా టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి ఆ టాబ్లెట్ తెచ్చుకుంటే ఈ salt ప్లస్ పౌడర్ అవసరం ఉండదన్నమాట ఓకే ఈ లిక్విడ్ ఒకటి తెచ్చుకోవాలి ప్లస్ వచ్చేసి అది టాబ్లెట్ తెచ్చుకోవాలి వన్ టైం కి వన్ టాబ్లెట్ వేసి స్టార్ట్ చేసేయచ్చు ఓ salt ది ఎంటి పెట్టేయ్ salt అవసరం లేదు salt అంటే టాబ్లెట్ అంటే 2 in 1 మేడం అందులో salt ఉంటుంది పౌడర్ ఉంటుంది సో వన్ టైం కి వన్ టాబ్లెట్ ఇక్కడ వేసేసి స్టార్ట్ చేసేయచ్చు ఓ గుడ్ salt వేసి అవసరం ఉండదన్నమాట ఓకే ఓకేనా తే మా ఫస్ట్ మనం డిటర్జెంట్స్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు లోడింగ్ వచ్చేసి మనం ఈ ర్యాక్ లో అన్ని పెద్ద ఐటమ్స్ పడతాయి పెద్ద ఐటమ్స్ అంటే పెద్ద బౌల్స్ గాని డిషెస్ గాని అన్ని రివర్స్ పెట్టాలి మనం ఉల్టా ఉల్టా రివర్స్ డైరెక్షన్ ओके एंड इधी प्लेट्स गुरिंची इला ओपन जैसे प्लेट्स इन दिला स्टैंड चेयचु ओके एक्वा प्लेट्स उन्टे इवन्नी ओपन चेसुको ओके प्लेट्स लेवो अंटे अन्नी फोल्ड अयिपोतायी इवन्नी कंप्लीट फोल्ड चेसेयचु ओके ओके एदी पेट्टिना रिवर्स पेट्टाली उल्टा एंड ई बास्केट वच्चेसी चिन्न टी स्पून्स नाइफ फोक्स अवन्नी इला होल्स इच्चारु 1111 सेट चेसी इदी एदैना ओक कॉर्नर लो सेट अवुतदी कॉर्नर लोना और लेकिन कॉर्नर एदना कॉर्नर की सैटे इनम से इनमें चिना कप्स उठाई कप्स उठाई कॉर्नर लाइन मन ग्लास उच्च वन 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 ग्लास हांग से इन प्लेट्स उठाई और कप सासर्स उवी इक सैटाई स्मॉल प्लेट्स स्मॉल मन को कप सासर्स उवी इक सैटे అండ్ ఒకవేళ స్పూన్స్ ఎక్కువ లేవు అంటే ఆ బాస్కెట్ మనం బయటికి తీసేయొచ్చు ఇక్కడ హ్యాంగర్ లాగా ఇచ్చారు ఇదిలా ఓపెన్ చేసుకొని ఇందులో హ్యాంగ్ చేసుకోవచ్చు ఓ ఓకే గుడ్ ఈ సైడ్ కూడా ఉంది ఒకవేళ స్పూన్ హ్యాండిల్ చాలా పెద్దగా ఉంటే అది ఇలా క్రాస్ లోనే పెట్టాలి ఇక్కడ మధ్యలో ఒక ఫ్యాన్ ఉంది దీనికి ఏమి టచ్ కాకుండా ఉండాలి హ్యాండిల్ పెద్దగా ఉంటే ఇక్కడ నుంచి వెళ్లి మళ్ళీ మధ్యలో నుంచి వచ్చి దీనికి టచ్ అవుతుంది అది చూసుకోవాలి ఓకే చాలా పెద్ద హ్యాండిల్ ఉంటే ఇక్కడ స్పూన్ ఇందులోనే పెట్టేసుకోండి బాస్కెట్ లో ఓకే ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి అడ్జస్టబుల్ ఉంది ఇప్పుడు కింద మనకు పెద్ద ఐటమ్స్ వస్తున్నాయి పైన చిన్న ఐటమ్స్ వస్తున్నాయి కాదు అప్పుడప్పుడు మనకు రెండు పక్కలు కూడా మీడియం ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఈ రెండు బటన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రెండు ఇలా కలిపి ప్రెస్ చేస్తే కిందకి వస్తుంది అంటే దీని హైట్ కూడా పెరిగిపోతుంది అన్నట్టు ఇక్కడ కూడా పెద్ద ప్లేట్స్ మనకు సెట్ అయిపోతాయి అవసరం లేదంటే జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేయాలి ఓకే ఇలా సెట్ అయిపోతుంది ओके तो फर्स्ट मन प्रॉपर गा लोड दिन पैन पेटकूडदु पक्क पक्क के उंडाली मंचिगा प्रॉपर सेटअप चेसुकुन्नाक इक्कड स्टार्ट चेसुकोवाली एन्नी डिशेस पेटालनि एमुंदा इप्पुडु इंदुलो एमंटे मनं एंत स्पेस उंटे अंत पेट्टेयोच्चु दिन पैन पेट्टद्दु बाउल साइज नि बट्टि मनं अडजस्ट चेसुकोवाली अदि पेट्टुकुन्नाक इक्कड नुंचि ऑपरेट मनं फर्स्ट वन इक्कड पवर ऑन मुंदु ऑन चेयाली पक्कने ओक ऑप्शन उंदि ऑटो अनि इप्पुडु डेली यूज गुरिंचि ई ऑटो लो वाडुकोवच्चु पावर ऑन ऑटो देन स्टार्ट ओके ऑटो పెట్టేసారంటే ఇది ఫస్ట్ లోడ్ చెక్ చేస్తుంది ఆ విజల్స్ ఎంత డర్టీ ఉన్నాయి ఆ డర్టీ చెక్ చేసుకుంటుంది దాన్ని బట్టి టైమింగ్ చూపిస్తుంది ఎంత టైం అన్నట్టు ఆ టైం లో వాష్ రిన్స్ స్టీమ్ మొత్తం కంప్లీట్ చేసి ఒక బజర్ ఇచ్చేసి ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది ఓకే సో జస్ట్ మనం డైలీ ఆటో పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు ఓకే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది మ్యామ్ ఇంటెన్సివ్
లైక్ ఎక్కువ డర్టీగా కనిపిస్తున్నాయి అప్పుడు ఇంటెన్సివ్ అని వాడచ్చు. నెక్స్ట్ వన్ ఉంది డెలికేట్, లైక్ డెలికేటెడ్ ఐటమ్స్ మన గ్లాస్ డిన్నర్ సెట్స్ అవన్నీ ఉంటాయి అది సపరేట్ వేసుకుంటారంటే డెలికేట్ లో వేసుకోవచ్చు. తర్వాత ఇది ఓన్లీ రీఫ్రెష్, లైక్ ఆల్రెడీ వాష్డ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఒక వెకేషన్ కి వెళ్ళి వచ్చారు మీరు అన్ని వాష్డ్ ఉన్నాయి కానీ దానికి రీఫ్రెష్ చేసుకోవాలి. ఇందులో వితౌట్ డిటర్జెంట్ రీఫ్రెష్ అయిపోతుంది, డిటర్జెంట్ వేసి అక్కర్లేదు మీకు యూస్ కాదు. ఇది డిటర్జెంట్ పౌడర్ కూడా మనం వేయద్దు అన్నట్టు, ఎంటీగా జస్ట్ రీఫ్రెష్. ఇది ఒక ఆప్షన్ ఉంది ఈకో, లైక్ ఎక్కువ డర్టీ ఉంటే ఇంటెన్సివ్ ఎలా వాడుతున్నారు, తక్కువ డర్టీ ఉన్నప్పుడు ఈకోలో వాడచ్చు. ఈకో అంటే ఒక 20 నిమిషాల టైం తక్కువ తీసుకుంటారు, ఆటో కన్నా లెస్ టైమింగ్ అన్నట్టు. ఇది ఒక ఆప్షన్ ఉంది మ్యామ్ టర్బో, ఇది రెగ్యులర్ యూస్ కి అంటే ఆయిలీ ఐటమ్స్ ఏమి ఉండవు అంటే టర్బోలో యూస్ చేయాలి. అన్నిటికీ మేడం మిల్క్ ప్రొడక్ట్స్ ఎట్లా అంటే మెయిన్లీ మిల్క్ కి మనం డ్రై కాకుండా పెట్టాలన్నట్టు, వెట్ గా ఉండాలి మిల్క్ పార్టికల్స్, అది అందులో ఫామ్ కాకుండా అంటే స్టిక్ కాకుండా చూడాలి మీరు. స్టిక్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిన్లీ ఇప్పుడు మార్నింగ్ యూస్ చేసుకున్నారు ఈవినింగ్ వాష్ చేసే ప్లాన్ ఉంటే అప్పుడే వాటర్ నింపేసి పెట్టేయాలి కంటైనర్ లో, వెట్ గా ఉంటది. ఈవినింగ్ లోడ్ చేసే టైంలో ఆ వాటర్ పడేసి జస్ట్ వైప్ చేసుకుని పెట్టేయచ్చు. ఒకవేళ చాలా గట్టిగా దానికే స్టిక్ అయిపోయిందంటే వాషింగ్ క్వాలిటీ పూర్తిగా రాదు, మరి అది ఇష్యూ వస్తుంది. అందుగురించి మనం దానికి వెట్ గా పెడితేనే మంచిది. ఓకేనా? ఇందులో ఏమంటే మేడం ఆయిలీ కడాయి అలాంటిది ఉండవు అంటే, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని టైమింగ్ వచ్చేసి 2.5 అవర్స్ పడతాయి. ఇది ఒకటే 1 అవర్ 40 మినిట్స్. లైక్ మనకు ఆయిలీ కడాయి అది ఏమి ఉండవు అంటే ఈ ప్రోగ్రామ్ సరిపోతుంది డైలీ యూస్ కి. కాదు ఆయిలీ ఐటమ్స్ కూడా ఉంటాయంటే ఆటో పెట్టండి, అయితే ఆటోనే వాడండి. ఓకే, ఇవన్నీ మనకు మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ అడిషనల్ ఆప్షన్స్, ఇది అవసరం ఉంటే వాడచ్చు లేకుంటే నో ప్రాబ్లం అన్నట్టు. ఇప్పుడు జనరల్ గా ఏమంటే మనం ఆటో ప్రోగ్రామ్ వాడతాము, ఆటోలో ఏమైతుందంటే ఇప్పుడు ఇందులో వాటర్ పాయింట్స్ 3 ఉన్నాయి, 3 వేస్ నుంచి వాటర్ వస్తుంది. పైన ఒకటి ఉంది, మధ్యలో ఇది ఒక ఫ్యాన్ బ్లేడ్ ఉంది దిస్ వన్, అండ్ కింద అదొకటి క్వాడ్ వాష్ ఉంది. ఈ 3 కూడా ఏమంటే దానికి అవసరం బట్టి ఆన్ అవుతాయి అన్నట్టు. పైన అది ఫస్ట్ ఒక 5 మినిట్స్ పైన నడుస్తుంది, మళ్ళీ మిడిల్, మళ్ళీ డౌన్, అలా వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక ఆప్షన్ ఇచ్చారు డ్యువల్ జోన్, ఇదొకటి పెట్టేస్తే ఆ 3 కూడా ఫ్యాన్స్ కంటిన్యూ గా వర్క్ అవుతాయి, అంటే వాటర్ సప్లై కంటిన్యూ ఉంటుంది, వాషింగ్ క్వాలిటీ కూడా బెటర్ వస్తుంది. లైక్ డైలీ యూస్ లో మనకు డర్టీగానే ఉంటాయి అంటే దాంతో పాటు ఇది కూడా యాడ్ చేసుకో. ఎక్స్ట్రా వాటర్ అవుతుందా? 1 లీటర్ ఎక్స్ట్రా అవుతుంది. 1 లీటర్ పవర్ కన్సంప్షన్ ఏం పెరగదు, వాటర్ కన్సంప్షన్ ఓన్లీ 1 లీటర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఉంది హాఫ్ లోడ్. ఇప్పుడు సపోజ్ మన ఐటమ్స్ ఎక్కువ లేవు, ఓన్లీ 1 ర్యాక్ లో వచ్చేసింది, పైన అయినా కింద అయినా సెట్ అయిపోయింది. మనం సెట్ చేసుకున్నాక ప్రోగ్రామ్ పెట్టేసి ఇక్కడ హాఫ్ లోడ్ అని పెట్టచ్చు. ఆటో పెట్టి హాఫ్ లోడ్ పెడితే ఫస్ట్ వన్ చూపిస్తుంది పైన డైరెక్షన్, పైన ర్యాక్ అన్నట్టు. ఇంకోసారి టచ్ చేస్తే కిందికి చూపిస్తుంది కింద ర్యాక్, ఏ ర్యాక్ లో ఐటమ్స్ ఉన్నాయి అది సెలెక్ట్ చేయాలి. దానివల్ల అదేం చేస్తుంది, అది ఒకటే ర్యాక్ లో వాష్ చేస్తుంది, దానివల్ల మనకు వాషింగ్ టైం రెడ్యూస్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ వాటర్ కన్సంప్షన్ లెస్ అయిపోతుంది. లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా హాఫ్ లోడ్ అని పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్ ఉంది ఎనర్జీ సేవర్. ఇప్పుడు ఈ మెయిన్ ప్రోగ్రామ్స్ అన్ని 2.5 అవర్స్ ఉన్నాయి మనకు, అందులో ఎనర్జీ సేవర్ పెట్టేస్తే 30 మినిట్స్ టైం రెడ్యూస్ అవుతుంది. లైక్ మనకి ఎక్కువ డైటీగా లేవు అంతా కూడా ఎందుకు అంటే ఒక 30 మినిట్స్ టైం సేవ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఉంది మ్యామ్ స్టీమ్. ఇప్పుడు ఇందులో స్టీమ్ వచ్చేసి డ్రై టైమ్ లో స్టీమ్ చేస్తుంది, అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా అది తీయడానికి. కాదు వాషింగ్ టైమ్ లో కూడా స్టీమ్ కావాలి అంటే మనం ఇక్కడ నుంచి యాడ్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి యాడ్ చేస్తే ఆఫ్టర్ వాష్ కూడా చేస్తుంది, లాస్ట్ ఎండ్ లో అయితే ఎలాగో కంప్లీట్ అవుతుంది అది. మధ్యలో కూడా ఇది వాష్ తర్వాత ఒకసారి స్టీమ్ అవుతుంది. లైక్ డర్టీ వెజల్స్ ఉంటాయి కదా, లైక్ ఈ రోజు వాడుకున్నారు మీరు, మనకు అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మంచిగా రిమూవ్ అవుతుంది. వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఏమి ఉండదు మేడం, జస్ట్ ఓన్లీ స్టీమ్ చేస్తున్నారు అంతే, టైమింగ్ డ్యూరేషన్ పెరుగుతుంది అన్నట్టు ఒక 15-20 మినిట్స్. దీని తర్వాత ఏముంది హై టెంపరేచర్. ఇప్పుడు ఇందులో వాటర్ టెంపరేచర్ అది ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తుంది, మాక్సిమం 40 to 60 degrees అలా ఉంటుంది. హై టెంపరేచర్ పెడితే 80 degrees వరకు హీట్ చేస్తుంది. లైక్ ఆయిలీ కడాయి కూడా ఉంది, అలాంటి ఆయిలీ ప్లేట్స్ అవన్నీ ఇది పెట్టుకోవచ్చు. కానీ ఇది వాడినప్పుడు ఏమంటాం, డెలికేటెడ్ ఐటమ్స్ పెట్టదు, లైక్ ప్లాస్టిక్ మెటీరియల్, రబ్బర్ మెటీరియల్, గ్లాస్ ఐటమ్ ఏమీ పెట్టదు, ఓన్లీ స్టీల్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ దీని తర్వాత ఒకటి ఉంది ఎక్స్ట్రా డ్రై. ఇది ఎక్స్ట్రా డ్రై ఆటోమేటిక్ సెలెక్ట్ చేసి వస్తుంది. ఈ ఎక్స్ట్రా డ్రై వల్ల ఏమంటే మనకు వెజల్స్ 80% డ్రై అవుతుంది. ఒకవేళ ఇది కావాలంటే తీసేయచ్చు, తీసేస్తే మనకు 50 to 60% డ్రై అవుతుంది, కానీ టైమింగ్ ఒక 1/2 అవర్ సేవ్ అవుతుంది. ఈ ఆప్షన్ 60% అంటే కొంచెం వాటర్ వాటర్ గా ఉంటుంది, తీసి వైప్ చేయాలన్నట్టు. ఇది ఉంటే 80% డ్రై అయిపోతుంది. ఇది ఉంటే 80% డ్రై అంతా ఏముండదు అంటే, లైక్ మాయిశ్చర్ లాగా ఉంటుంది.
ఇది తీసేస్తే కొంచెం వాటర్ లాగా వస్తది మనం తీసి వైప్ చేయడం అన్నట్టు కానీ ఇది తీసేస్తే 30 నిమిషస్ టైం సేవ్ అవుతుంది లైక్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది 30 నిమిషస్ కూడా టైం సేవ్ చేసుకోవాలంటే అది రిమూవ్ చేసేయొచ్చు తర్వాత ఒకటి ఉంది డిలే స్టార్ట్ అంటే లైక్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతున్నారు రేపు పొద్దున వచ్చి ఐటమ్స్ తీసేసుకుంటారంటే వెళ్ళేటప్పుడు మెషిన్ అంతా రెడీ చేసుకొని ఈ డిలే స్టార్ట్ ప్రెస్ చేస్తే టైం అడుగుతుంది ఇక్కడ 1 అవర్ వచ్చింది ఇక టైం పెట్టొచ్చు ఎన్ని అవర్స్ తర్వాత స్టార్ట్ కావాలి లైక్ మీరు ఒక 5 అవర్స్ పెడితే 5 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది 7 అవర్స్ కల ఎండ్ అవుతుంది మనం వచ్చేసి రిమూవ్ చేయొచ్చు అన్నమాట సో మాక్సిమం వచ్చేసి 12 అవర్స్ వరకు ఉంది ఇది 12 అవర్స్ పెట్టేసి వెళ్ళొచ్చు మనం ఓకే అండ్ లాస్ట్ బటన్ వచ్చేసి స్టార్ట్ బటన్ ఉంది ఫస్ట్ మనం చూసుకోనేది ఈ మెయిన్ ప్రోగ్రామ్ చూసుకోవాలి ఏం కావాలి ఇవన్నీ అడిషనల్ అవసరం ఉంటే వాడొచ్చు లేకుంటే నో ప్రాబ్లం ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేసుకుంటే ఆ టైంలో మనకు టోటల్ వర్క్ రెడీ అయిపోతుంది ఓకే అండ్ ఇక్కడ రెండు ఇండికేషన్స్ ఉన్నాయి ఈ లైట్ బ్లింక్ అవుతుంది పైన ఇది రిన్స్ లిక్విడ్ గురించి అందులో లిక్విడ్ లేదని బ్లింక్ అవుతుంది ఇది లిక్విడ్ కరెక్ట్ ఇది లిక్విడ్ ఓకే ఇది వచ్చేసి సాల్ట్ ఓకే ఈ రెండు ఇప్పుడు లేవు కాబట్టి అది బ్లింక్ అవుతుంది ఓకే అది ఎంటీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వేసేస్తే అది బ్లింక్ అవడం ఆఫ్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ బ్లింక్ అవుతుందంటే అది ఎంటీ అయిపోయింది అన్నమాట వాడచ్చు కానీ వాషింగ్ క్వాలిటీ మళ్ళీ తక్కువ వస్తుంది ఈ డిటర్జెంట్ బెటర్ అన్నట్టు ప్రిల్ ఆర్ విమ్ అది వాడొద్దు మనం ఓన్లీ డిష్ వాషర్ డిటర్జెంట్స్ ఏ వాడాలి మనం ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఏమంటే మనం ఇందులో ఇదొకటి మెషిన్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈ బటన్ లో కిందకి మెషిన్ క్లీన్ అని రాసి ఉంది ఓకే ఎవ్రీ 2 మంత్స్ కి ఒకసారి మెషిన్ ఎంటీ గా క్లీన్ చేసుకోవాలి ఆ ఎంటీ క్లీనింగ్ కి ఇప్పుడు మీరు లిక్విడ్ అయితే ఇది తెచ్చారు ఇది కూడా వేసుకోవచ్చు ఆర్ లేకుంటే వైట్ వెనిగర్ వేసుకోవచ్చు ఓ ఇది మెషిన్ క్లీనింగ్ దేనికో అర్థంగా తీసుకొచ్చా నేను ఇది మెషిన్ క్లీనింగ్ డిష్ వాషర్ క్లీనర్ ఇది ఓకే ఇది లేకుంటే మనం జస్ట్ నార్మల్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా మన ఫుడ్ లో యూస్ చేసేది దాంతోనే చేసుకోవచ్చు ఎక్కడ వేయాలి ఇది ఏం చేయాలంటే మనం ఒక బౌల్ లో 100 టు 150 ml ఇది ఎస్ఎస్సి లిక్విడ్ ఆ బౌల్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి పైన ర్యాక్ లో ఈ ర్యాక్ లో ఎక్కడైనా సెట్ చేసి ఇక్కడ మెషిన్ క్లీన్ ఫంక్షన్ పెట్టాలి మెషిన్ క్లీన్ అంటే ఇంటెన్సివ్ కిందకి రాసి ఉంది ఇది బటన్ టచ్ చేస్తే ఇంటెన్సివ్ 3 hours 13 minutes చూపిస్తున్నది ఇదే బటన్ హోల్డ్ చేయాలి ఓకే హోల్డ్ చేస్తే కింద ఆప్షన్ వస్తుంది 1 hour 23 minutes టైం చూపిస్తుంది ఇది సెలెక్ట్ చేసి స్టార్ట్ నొక్కాలి ఐటమ్స్ ఏం పెట్టద్దు ఎంటీ క్లీనింగ్ ఒకవేళ మెషిన్ మనం క్లీన్ చేయలేమంటే దీనిపైన లైట్ బ్లింక్ అవుతుంది అంటే లైక్ ఒక ఇండికేషన్ లాగా మెషిన్ క్లీన్ కి టైం అయిపోయింది మెషిన్ క్లీన్ చేసుకోవాలి ఈ లైట్ వచ్చిందంటే ఇక చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఒక సింబల్ ఉంది వైఫై సింబల్ ఈ మెషిన్ మనం వైఫై తో కనెక్ట్ చేసి మనం బయట ఉన్నా కూడా ఇది నడుస్తుందా లేదా చూసుకోవాలి ఆ థింక్ యూ డౌన్లోడ్ చేసేస్తే మీరు ఫస్ట్ టైం అప్లికేషన్ ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ అడుగుతుంది మన నేమ్ ఈమెయిల్ ఐడి అవన్నీ అది వేసుకున్న తర్వాత ఎల్జీ అన్ని ప్రొడక్ట్స్ రాసి ఉంటాయి అక్కడ వాషింగ్ మెషిన్ రిఫ్రిజిరేటర్ డిష్ వాషర్ అన్ని ఉంటాయి సో డిష్ వాషర్ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిష్ వాషర్ వైఫై ఆన్ చేసి నెక్స్ట్ చేయండి అని ఉంటుంది డిష్ వాషర్ వైఫై ఈ బటన్ లో రాసి ఉంది డిలే స్టార్ట్ కిందకి వైఫై అని ఉంది ఇప్పుడు ఇది ఆన్ చేయాలంటే ఫస్ట్ పవర్ ఆన్ చేసుకుని ఈ బటన్ హోల్డ్ చేయాలన్నమాట ఇది హోల్డ్ చేస్తే ఇక్కడ వైఫై పైన లైట్ బ్లింక్ అవుతుంది ఇప్పుడు వైఫై ఆన్ అయిపోయింది అన్నట్టు మన మొబైల్ లో నెక్స్ట్ చేసేస్తే అది సింక్ చేసుకుంటుంది మన ఇంటి వైఫై ఏది ఉందో దాని పాస్వర్డ్ వేసేసి ఓకే చేసేస్తే సెట్ అయిపోతుంది సో మీరు బయట ఉన్నా కానీ అప్లికేషన్ ఓపెన్ చేసి చూడొచ్చు మెషిన్ నడుస్తుందా ఆఫ్ అయిపోయిందా రన్నింగ్ లో ఏమైనా ఎర్రర్ వచ్చేసిందా లేకుంటే ఎంత టైం రిమైనింగ్ ఉంది అవన్నీ మీకు డిస్ప్లే అయిపోతుంది అన్నమాట ఓకే అండ్ మెయిన్లీ ఏమంటే మేడం ఇందులో లోడింగ్ చేసేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్ని రిమూవ్ చేసి వేయాలి లైక్ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా అదంతా రిమూవ్ చేసుకుని వేయాలి అండ్ మిల్క్ బౌల్ టీ బౌల్ అది మనం వెట్ గా పెట్టి పెట్టాలి డ్రైగా ఉంటే వాషింగ్ క్వాలిటీ పూర్తిగా రాదు ఓకే బెటర్ ఏమంటే మీరు వెట్ గా పెట్టండి మార్నింగ్ నుంచి వాటర్ ఫిల్ చేసి పెట్టండి ఈవినింగ్ టైమ్ లో అదంతా పడేసి వైప్ చేసుకుని వేయచ్చు ఓకే అండ్ ఇన్ కేస్ ఏమైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతే అది మీకు ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక జాలీ లాగా ఇచ్చారు ఇందులో బ్లాక్ అయిపోతుంది ఓకే కావాలంటే ఇలాగే తీయచ్చు ఆర్ లేకుంటే ఇదంతా వచ్చేస్తుంది ఇలా టర్న్ చేయాలి ఈ సెట్ ఇలా వచ్చేస్తుంది మీకు ఓకే తీసి మనం ట్యాప్ కింద వాష్ చేసుకొని పెట్టేయాలి ఇది కూడా ఒక వీక్లీ వన్స్ లేకుంటే 15 డేస్ కు ఒకసారి డైలీ తీయచ్చు అది మన లోడింగ్ ని బట్టి ఉంది ఇప్పుడు లైక్ ఊరికే ఫుడ్ పడుతూ ఉన్నదంటే డైలీ వాష్ చేసుకుంటే మంచిది కాదు మనం అంత జాగ్రత్తగా బయట తీసే వేస్తున్నామంటే 1 week ఒకసారి చేసేస్తే చాలు ఓకే ఇప్పుడు మీరు డైలీ అంటున్నారు మేడం ఆల్మోస్ట్ మేము 1 week అంటేనే కస్టమర్స్ చేయని చేయాలి ఓకే ఇది ఒకసారి చూసుకోండి ఇక మీకు ఏమైనా అడగాలని ఉంటే ఇప్పుడు మీరు
అప్పుడు చేయొద్దు మేడం, మనం యూజ్ చేసినాక క్లీన్ చేసేది. మనం వాడిన తర్వాత 2 మంత్స్ తర్వాత క్లీన్ చేయాలి మేడం. బౌల్స్ అవన్నీ కూడా రివర్స్ డైరెక్షన్, ఎందుకంటే అందులో వచ్చిన వాటర్ అంతా కిందకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. మనం ఇలా పెట్టేస్తే ఆ బౌల్లో వచ్చి ఆగిపోతుంది. ఆగిపోతే మషిన్ మరి నడవదు, ఎర్రర్ చూపించి ఆగిపోతుంది. ఓకేనా? అండ్ వారంటీ కూడా సార్, 10 ఇయర్స్ వారంటీ ఉంది మోటార్ పైన, టోటల్ మషిన్ వారంటీ ఉంది 2 ఇయర్స్. ఓకే, దీంతో పాటు ఒక 1 లీటర్ వాటర్ కావాలి. లిక్విడ్ ఎన్ని రోజులు వస్తుంది? ఇది కూడా లైక్ అరౌండ్ 30 వాషెస్ వస్తాయి. అది ఫుల్ చేస్తే? ఫుల్ చేస్తే 20 to 30 వాషెస్ తర్వాత మళ్ళీ వేయాలి. ఓకే, చూడండి ఇలా ఫిల్ అయిపోయింది. ఫుల్ చేసి ఇది క్లోజ్. పౌడర్ మాత్రం ఎవ్రీ టైం వేయాలి. ఓకే, చూసుకోండి ఇక్కడ ఇండికేషన్స్ ఆఫ్ అయిపోతాయి. మనకి ఇది కూడా వస్తలేదు, ఇది కూడా వస్తుంది. మళ్ళీ ఇండికేషన్ వస్తుందంటే అది ఎంటీ అయిపోయినట్టు, మళ్ళీ వెయ్యాలి. ఓకేనా? ఓకే, చూసుకోండి. ఇంకేం డౌట్స్ అయితే ఏం లేవు కదా. మీ పేరు? నా పేరు ఇమ్రాన్ సార్. థ్యాంక్ యూ ఇమ్రాన్. వెల్కమ్ సార్.